స్వచ్ఛమైన బెంగాలీ వాడు మత్స్యావతారంతో ఎదురయ్యాడు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, న్యూ టు దిస్ ప్లేస్. హియర్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ రూమ్ ఫర్ రెంట్. కెన్ యూ హెల్ప్ మీ? అరే రే రే, అప్పుడు బాంగ్లాయ్ బోలు, బాంగ్లా బోలు. এই দেখুন কেমন টাটকা মাছ কিনে নিয়ে এসেছি বাজার থেকে একদম, আপনি গেলেও পাবেন না, আমাকে বলে এটা দিয়ে দিয়েছে. ম্যাটার লেন্থ কোতনে কিছু কাট చేస్తావా? ও কেটে কেটে, আ দাদা কি বলছেন, এই মাছ আপনি কেটে কেটে খান না. মুড়িতে চাবন দিছিল মন্টাড়ু, ইকড় পদ্ধতি এমন দিছিলতে পড়া. আলাইয়া থ্যাঙ্ক ইউ. আরে দাদা, আরে দাদা, এটা তো আমার মাছ, এটা আমার মাছ, এটা তো আপনার মাছ নয়, আপনি বাজারে চলে যান না, সেখানেই পেয়ে যাবেন. এটা নিয়ে ঝামেলা করছেন কেন? নমস্তে. ఏ భాష మాట్లాడాలి, మన హిందీ కూడా అన్నంత మాత్రమే. అరే భాయ్ సాబ్, భాయ్ దేఖియే, మై ఆంధ్రా సే ఆయా హూ. ముజే అప్నే ఆంధ్రా తక్ యాచ్చెన్, అప్నార్ ఆంధ్రా భాషా హమరా ఖూబ్ భాలో లగే, సాడి కొత్త సుందర్ కర్ ఆచార్ హిష్ కరే, లేకిన్ ముజే సంగీత్ కొత్త మిష్టి. తార్పొడే ముజే దనే ఉంటారు, ఇల్లు ఇల్లు ఇలు ఇలు ఆ ఇలు 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 గానే 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 కాదు, ముజే ఘర్ ఘర్ చాహి. ఓ బాడి వనేక్ బాడి పావజాదే కల్కతాతే టాలిగంజ్ బాలిగంజ్. ఇది ఒక బాడి అంటాడు, కసిప్ సాడీ అంటాడు, డాన్స్ చేస్తాడు, కాసేపు అక్కడ అమ్మేకి తైతకలాడతాడు. నమస్తేజీ. మూగ భాష ఒక్కడే సరణ్యం. ভগবান তোমার মঙ্গল করুন. মানে ট্যালেন্ট কি ওয়াড ইচ্ছেন রেমুনারেশন কা বলো. తీసుకో బాబు. మన భాష వాళ్ళకు తెలియదు, వాళ్ళ భాష మనకు రాదు, వాట్ టు డూ? తెలుగోడు కనబడితేనే కానీ మనగోడు అర్థం కాదు. ఇంత పెద్ద మహానగరంలో తెలుగుని పట్టడం ఎలా? సరి మామ గారే సస సనిర ప్రస, సరి మామ గారే సస సనిర ప్రస, రే మద నిర ప స సనిర ప మల బమరే, యమహానగరి కలకత్తా పురి, యమహానగరి కలకత్తాపురి, నమహో గిలి హౌరావారధి, యమహానగరి కలకత్తాపురి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, యమహానగరి కలకత్తాపురి, నమహో గిలి హౌరావారధి. చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో, అహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా. పరుగురు పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో వెయ్యి పందెం, కడకు చేరాలి గమ్యం కదలిపోరా. ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజీ బిజీ బ్రతుకుల గజి బిజి ఉరుకుల పరుగులలో, యమహానగరి క
కలకత్తా పురి నమహో గిలి హౌరా వారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి మార్కు మైకం శరణవలాభిషేకం తెలుసుకోరా కదలకు నెలవట కళలకు కొలువట తిదులకు సలవట తిదుల గొడవట కలకట నగరుపు కిటకిటలో యమహానగరి కలకత్తాపురి నమహోగిలి హౌరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తాపురి చిత్రే సితారా ఎస్టి బర్మన్ కి ధారా థెరిసా కి కుమారా కదలిరారా జనగణ మనముల స్వర పద వనముల హృదయపు లయలను శృతి పరిచిన ప్రియ సుఖపిక ముఖ సుకరవళులతో యమహానగరి కలకత్తాపురి నమహోగిలి హౌరావారధి యమహానగరి కలకత్తాపురి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తాపురి నమహోగిలి హౌరావారధి అవునండి, ఈ మహానగరంలో తెలుగు వాళ్ళు ఎలా పట్టాలో అర్థం కాక మన త్యాగరాజు స్వామి హెల్ప్ తీసుకున్నాను. అలాగా, చాలా సంతోషం. థాంక్స్ అండి. ఏ ఊరు బాబు? మాది హైదరాబాద్ అండి. ఈ ఊరికి చిన్న పని మీద వచ్చాను. ఆ పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండి తీరాలి. అందుకని ఏదైనా మిడిల్ క్లాస్ ఏరియాలో రూమ్ దొరుకుతున్నాయో ట్రై చేస్తాను. చెప్పేవాళ్ళే లేరు. మీకు ఏదైనా తెలిస్తే కనుక, ఇక్కడ దగ్గరలోనే టోలీగంజ్ అనే ఏరియా ఉంది. అక్కడ రవీంద్ర అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీకు రూమ్ దొరకవచ్చు. చాలా థ్యాంక్స్. ఓనర్ కూడా మన తెలుగు వాడే. మరీ సుఖంగా ఉందండి ఈ మాట. ఎటు సార్? ఏంటిది ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? ఓహో, బెంగాల్ వాడు కదా, బహుశా తెలుగు అర్థమై ఉండదు. తప్పండి బాబు, తప్పండి.
ఏంటి బాసు ఇంత బిల్డప్పించి పారిపోతున్నావు ఏంటి? ఒరే అడుక్కు తినైనా బతుకుతాను గాని వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా. అదేంటి బాస్, నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి? ఒరే కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా, కొత్తగా వచ్చావు, అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన? ఒకటి ఉందండి. ఏంట్రా అది? అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా. అవునరా, అడగటం మానేస్తాం. దరిద్రంగా ఉంది నీ ఐడియా, పదా అద్దెలు అడుకుందాం. రే గుంటూరు బొమ్మలు రెడీగా ఉన్నాయా? రెడీ. మాజీ మాజీ అమ్మాజీ కాస్త అద్దుంటేయండి అమ్మా. అదేంటి ఆవిడ పైకి వెళ్ళమంటుంది? పంపదీసి మనల్ని ముష్టివాడు అనుకుంటుందా? ఫైల్ అలా ఉంది మరి. మాజీ ఆ ముష్టివాడు ఏ ఘర్ కా మాలిక్ హై. అచ్చి బాత హై ఆర్యన్ ఠహరో. ఆగమంటుంది పంపదీసి అద్దె పడేసిందంటావా? ఒకటి ఉందండి. ఏంట్రా అది? ఇంత ముందు పడేసే ఛాన్స్ కూడా చంపుతా నిన్ను. ఆహా జీతే రహోమా జీతే రహో మాజీ జీతే రహోమా జీతే రహో జీతే రహో మాజీ. బాబూజీ రెంట్ దీజే బాబూజీ. కిచాయ్ రెంట్ రెంట్ దీజే బాబు రెంట్. ఓ రెంట్ ఫ్రెండ్ పాపేనా జావ్ దూర్ బోలేస కొండగోల్ కొల్లే ట్యాంక్ భేంగే హాతే దొరి దవ్ ఏంటి చైతే ఫట్. అదేంటి బాబూజీ రెంట్ రెంట్ బాబూజీ చల్ ఫట్ రెంట్ ఫ్రెండ్ కిచు నై. ఏంట్రా ఇడేంటి తెగరిచ్చిపోతున్నాడు గుంటూరు బొమ్మది? ఏ గుంటూరు బొమ్మది? ఏ గుంటూరు బొమ్మది? ఏంట్రా ఏంటి అవసరం ఏంట్రా? డబ్బులు ఇవ్వబోయట కాళ్ళు చేతులు ఒళ్ళు గొళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను. ఇంకే డబ్బులు చేయి కమా అది కలవు అన్నిటి కలవు చెప్తాను కలరే. చూసావా గుంటూరు బాబు మహిమ ఏంటో తెలిసింది? మార్తాలుగా కిస్కా 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 ఖైమా కరుగా పాదా రెండు సోసులు చేసుకుందాం. మాజీ 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 హమ్కో రెంట్ చాయే మాజీ హమ్కో రెంట్ చాయే మాజీ. దాదా మే కామ్ మే హూ బాద్ మే ఆయే. ఓహో ఏ కామ్ హమ్ కరేగా మాజీ ఆప్ లో అందరికో జాతో లావ్. అరే మాజీ అరే మాజీ భాడా శ్యామ్ కు లీజియే యే రఖో. ఇదేంటో 10 రూపాయలు చెల్లింది ఎందుకు ఇస్తుంది అడిగినందుకు అయి ఉంటది. చంపేస్తాను నేను పదా. చూడండి సార్, సార్ మిమ్మల్ని మీతో ఒక నిమిషం. కలకత్తాలో కలకండ లాంటి తీయటి తెలుగు మాట వినబడింది. చూడు బాబు. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఏదైనా ఒక పోర్షన్ అదిగి దొరుకుతుందేమోనని సందేహం లేదు. వీడు తెలుగుడే, వీడి ఫేస్ అన్నిగించుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. మనం తెలుగు వాళ్ళని తెలిసినందుకు లోకు కట్టేస్తాడు. నేను ప్యూర్ బెంగాలీ వాళ్ళు యాక్ట్ చేస్తాను, నువ్వేం బెంగెట్టుకోకు. ఏంటి సార్ మిమ్మల్ని అడుగుతుంటా? కిచాయ్ తుమి కిజీరిష్ కొర్చో అవి బూడ్చే పాడ్చేనా? సార్ నాకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగు దక్షిణాఫ్రికాలో ఏ ప్రవీణ్ భాష? దక్షిణ భారతదేశంలో తెలుగు ఒకటి తెలుగు మనీకి మిస్టరీ. సార్ అచ్చోనే తెలుగు వాళ్ళు ఉండి ఎందుకు సార్ నన్ను ఇలా బెంగాల్లో బాధ్యత? బెనారసి బాబు రవీంద్రనాథ్ ఠాగూర్ వైట్ బియర్డ్ వైట్ బియర్డ్ జనగణ మన గీతకర్త. లెంగ్త్ కోతుంది కట్ చేస్తా. కట్ చేస్తానంటాడేంటి? ఏం కట్ చేస్తాడంటావు? ఒరే పక్షి నిన్నేరా అక్కు పక్షి అపశకున పక్షి సర్వమాంస పక్షి నిరక్షర కుక్షి దుర్మార్గ సాక్షి. క్యా పద్య హై క్యా కవితా మాలిక హై క్యా రసవత్ర హై. అచ్చా 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 హమ్ రెండు సరే మాజీ. ఇంత తిట్టినా బయటపడలేదంటే వీళ్ళకి తోరుమందం జాస్తిలాగా ఉంది. వీళ్ళ లెంగ్త్ ఇంకో టైప్ లో కట్ చేస్తా. అయ్యో నడు విరిగిపోయింది నాయన కూసాలు కదిలిపోయి బాబోయ్. ఏంటి అసలు ఇక్కడ అడిగి తొక్కొచ్చినట్టు నాయన అయ్యో
సార్ నడువు విరిగితేనే గానీ మన తెలుగు బయటపడలేదా? తెలుగు తెలుగు ఉటాకి తెలుగు ఉటాకి నడువు విరుగుద్ది మాస్టారు. మనం తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగులో మాట్లాడడానికి గర్వపడాలి కానీ సిగ్గెందుకండి? ఏమంటారు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సుభాష్, మరి ఆ బుద్ధి ఇందాక ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు నాయన, మా బాబుగాడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి వాళ్ళు పడేసిన డబ్బంతా మూట కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టించాడు. కట్టించాడా? ఆయన దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. దీన్ని నమ్ముదామంటే కొనేవాడు లేడు, అది అడిగితే సరిగా ఇచ్చేవాడు లేడు. తెలుగు వాళ్ళం అని తెలిసి బెంగాలీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు బాబు, అందుకని బెంగాలీ భాషలో అద్దే ముష్టిలాగా ఆడుకుంటున్నావు. మాజీ మాజీ బాబుజీ పోర్షన్ అద్దెకిస్తే ఇలా అడుక్కునే అవసరం లేకుండా నెల తిరగకుండా మీ అద్దె మీకు ఇస్తా. ఓకే ఇస్తావు, కరెక్టే. మరి పోర్షన్ ఖాళీగా ఉండదు, మన పోర్షన్ ఇచ్చేద్దాం. మన పోర్షన్ మన మాస్టర్, మనం తెలుగు వాళ్ళం, మీరే కాదంటే నేను ఏమైపోతాను చెప్పండి ప్లీజ్. అబ్బా, ప్రాంతీయ అభిమానంతో మరీ మొహాడు పెట్టేస్తున్నావయ్యా నువ్వు. రే, ఆ నాలుగు అంతస్తులో 14వ పోర్షన్లో ఉంటున్న క్యాండిడేటు 6 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదు, ఖాళీ చేయటం లేదు, అవునా? అవును. ఆ పోర్షన్ నీకు ఇస్తానయ్యా, నీ అదృష్టం ఆ శాలరీ ఖాళీ చేయటం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఓకే? ఓకే ఓకే అయితే 1000 రూపాయలు అద్దా, 5000 అడ్వాన్స్ కొట్టు. కొట్టు చెప్తాను. అది 5000 కట్ట. ఓకేనా? దారెటు అట్నైనా. ఎక్స్క్యూజ్ మీ మేమ్ సార్, మై ఆంధ్రాసి అభి రైల్లో ఆగయా. ఏ కమరే మీరు ఏదో తెలుగులో ఆఘోరించండి చాలు. తెలుగు? ఆ తెలుగే. అరే మరి చెప్పరేమండి, ఈ బెంగాలీ గోల్ తప్పింది. అబ్బాబాబా, ఏం జనం ఏం జనం. అసలు ఈ కలకత్తాలో మీరు ఎలా కసరత్ చేస్తున్నారండి? ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇంతకీ నా గురించి మీకు చెప్పలేదు కదూ, నా పేరు రామకృష్ణ. నీవేళ పొద్దున్న దిగారు, కరెక్ట్. ఇవన్నీ మీకు ఎలా తెలిసాయండి? చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంపదేశం మీ దగ్గర ఏమైనా భూత ప్రేత పిశాచి టక్కుటమారా? మీ సోదాపి అసలు విషయం ఏంటో చెప్తారా? ఓకే చెప్పేస్తాను. ఈ గది నేను అద్దెకు తీసుకున్నాను, మీరు ఎగ్జిట్ ఇస్తే మనం ఎంటర్ అవుతామని. ఎవరు చెప్పారండి మీకు ఇల్లు ఖాళీ చేస్తున్నానని? ఆ ఓనర్ గడేనా? అయ్యో, వాడు ఎప్పుడు ఇంతే అండి, మీలాంటి వాళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటాడు. లేకపోతే నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటండి? నేను అద్దెకి తీసుకున్నాను కాబట్టి మీరు ఖాళీ చేయాలి కదండి. ఆహా, ఇప్పుడే హౌరా మేలు దిగిన మీకే ఇంత లౌక్య ఉంటే ఎప్పుడో దిగిన దాన్ని నాకెంత లౌక్య ఉండాలి? ఇల్లు ఖాళీ చేయడం కుదరదండి. సుబ్బయ్యమ్మ గారు, నా పేరు అదేం కాదు. ఏదో ఒకట్లే, ఏంటి బతిమాలకు తెగరిచ్చిపోతున్నారు? ఇల్లు ఖాళీ చేయకపోతే గొడవలు అయిపోతాయా అనుకున్నావా? చూసుకుందావా? అయ్యో, ఈ మాత్రం దాని గొడవలు అంటే ఇల్లు మీరు అద్దెకి తీసుకున్నారు, నేను ఖాళీ చేయడం న్యాయం, కరెక్ట్. అదే నాకు కావాలి, కానీ నేను ఖాళీ చేయను. నిజమేలేండి, పాపం ఒంటరిగా ఉన్న ఆడపిల్లని సడన్ గా ఖాళీ చేయమంటాం అంత బాగుండదు కదా? కదా, కానీ నేను మాత్రం మేడమే చేసి వీధిలోకి బలవంతం నెట్టేస్తాను. చూడండి, నేను కూడా తెగేసి చెప్తున్నాను, నేను ఇల్లు ఖాళీ చెయ్యను గాక చెయ్యను, నా వల్ల కాదు. అదా మీ ప్రాబ్లం, మీ వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది. జస్ట్ 2 మినిట్స్ టైం ఇవ్వండి, మొత్తం ఖాళీ చేస్తాను. దౌర్జన్యం కాదండి, హక్కులు సాధించుకోవడం అంటారు. ఉండండి, మీ పని చెప్తాను. చెప్పుకోండి. దాదా దాదా, దీది బాబి కాకు. ভয় করো না মা, আমরা সবাই তোমার সঙ্গে আছি। পয়সা বের কর, পয়সা। ক্যা? পয়সা পয়সা পয়সা। আরে গুন্ডর বাম দিরা। কি? Ah!
వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమండి రౌడీ విధవులండి, వచ్చేస్తున్నారండి. ఏమండి పోయిన నెల దగ్గర డబ్బులు లేవండి, ఈ నెల ఇస్తానని చెప్పి లౌకికంగా తప్పించుకున్నారండి. ఇప్పుడు ఇవ్వలేదనుకోండి నన్ను ఎత్తుకుపోతానండి. పీడ వదిలిపోతుంది బయలుదేరి. అయ్యో అలాగంటే ఎలాగండి, మనం మన తెలుగు వాళ్ళం కదండి, మన తెలుగు సత్తా అయితే చూపిద్దామండి. ఏం అక్కర్లేదండి. ఏమిటి ప్లీజ్. అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఏమిటి ఇంతకు మీకు కోపం వచ్చింది కదా, ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపించారనుకోండి, దెబ్బకి పారిపోతారండి. ఏం పారిపోలేదు నువ్వు ప్లీజ్ అండి. రౌడీ మమ్మల్ని వసూలు చేయడానికి వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేసారండి, వెళ్ళండి. ఇక్కడ తిన్న గుంటూరు బాంబుల పౌరుషం అక్కడ పనిచేస్తుందిరా బాబు. రామకృష్ణ తెలుగోడి పౌరుషం బెంగాలీ రౌడీలో చూపించు. ఇదేంట్రా మనోడు, ఇరగదీస్తాడు అనుకుంటే రన్ అవుట్ అయ్యాడు. రే తప్పుకున్నా పద. అయ్యో చెదిరింది. ఈడెన్ గార్డెన్ లెవెల్లో ఉంది. పిచ్ బహుత్ అచ్చా హై, ఆప్ ఖేలేంగే ఖేల్. ఆజా జిందాబాద్. బాబు ఇక్కడున్న కార్మికులు ఉద్యోగస్తులు ఈ రౌడీలతో చాలా బాధలు పడుతున్నాం. తెలుగు వాడి వాడేమిటో చూపించావు. తుమి అమర్ వాడి చేసే థాకు థాకా ఖవర్ కూనో ఖర్చా లగ్బేనా. చెప్పండి చెప్పండి చెప్పండి. నుండి
నువ్వు ఎవరింట్లో ఉండక్కర్లేదు రామకృష్ణ, మా ఇంట్లో ఉండు, నో రెంట్, ఫ్రీ ఫుడ్, డబుల్ కాట్ బెడ్. నేను నీ ప్రతాపం చూసి బెదిరిపోయి అమ్మాయి ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇదిగో తాళం చెవి. ఏంటి సుబ్బాయమ్మ గారు, నా పేరు అదేం కాదు. ఓకే ఓకే ఓకే, పేర్లే ఉంది కానీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అభ్యంతరం అయితే చెప్పక్కర్లేదు. అసలే మహానగరం, పైగా లౌక్యం బాగా తెలిసిన దానివి. అందులోనూ చూడ్డానికి ఎర్రగా బుర్రగా హైబ్రిడ్ టమాటో పండులా ఉన్నావు. ఎవరికైనా ఒంటరిగా దొరికావనుకో, లట్టుకుని రొట్లు వేసుకుని కసుక్కుని కొరికేస్తాడు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకే రూమ్లో అడ్జస్ట్ అయిపోదాం అని నేను చస్తే అడగను, వస్తే బాగుంటుంది. నాకు మీతో రావటం అసలు ఇష్టం లేదు, కానీ వస్తాను. చేపలు పులుసు తయారు చేశాను, తినండి. సరే, వీడందరూ దాదా దాదా అంటున్నారు, ఇందాక నేను ఫైట్ చేశాను, అది దాని తాలూకు ఎఫెక్టా? అదేం కాదు, దాదా అంటే బెంగాలీలో అన్న అని అర్థం. ఓహో, నేను దాదానే, నన్ను అందరాలాగా పిలుస్తారు. నీ పేరు చెప్పుకొని బెంగాలీ ఫుడ్డే కాకుండా అచ్చమైన ఆంధ్ర ఫుడ్ కూడా తినేసాం. అమ్మా, నువ్వేమో మంచి పలకబారిన బంగిరిపల్లి మామిడి పండులో ఉన్నావు, తనేమో మంచి పదన మీద ఉన్న శాఖలో ఉన్నాడు. అట్ ఎనీ టైం ఏమైనా జరగచ్చు. పెద్దోండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, మంచి బంగిరిపల్లి మామిడి పండు శాఖ. అబ్బా, ఒంట్లో చాలా బాగున్నాయి. అన్నం తిన్న తర్వాత నాకు మంచి పండు తింటాం అలవాటు. ఇంట్లో మామిడి పండు ఏమైనా ఉందా? చాకు నా బ్యాగ్లో ఉంది. పద్మావతి, బయట ఇంత చలిగా ఉంటే ఇక్కడ ఎందుకు పడుకోవడం? నువ్వు లోపలే పడుకోవచ్చుగా, తప్పేంటి? ఈ పడక నా కోసం కాదు, తమరి కోసం. గుడ్ నైట్. మామిడి పండు కావాలా? నాకు అలవాట్లేదు. మంచి బంగిరిపల్లి మామిడి పండు శాఖ. అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు. నేనా? అర్ధరాత్ర? భలే ఒరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను. నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను. చూసారా? అయితే వెళ్ళుంటాను. అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా? అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్. అయ్యో పాపం. అవును పాపం, అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని అదే కదా మన వీక్ పాయింట్ అన్నట్టు. అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమి లేదు కదా అమ్మయ్యా, మీరైనా క్షేమంగా సెలవుతలా ఉంటే నాకు అంతే చాలు. వస్తున్నా. ఎవరండి? ప్రకృతి పిలిచింది. అమ్మో, ఈ కాలంలో ఎవరు ఎలాంటి వాళ్ళో నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం, లౌక్యం తెలిసిన దాన్ని. నేను వెళ్ళొస్తానండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి? నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు. థ్యాంక్స్. కానీ గుడికి వస్తున్నాను.
పద్మా, ఎందుకు అడుస్తున్నావు? పద్మా, అసలు కథ ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు తప్పి అంటే వాసుకి రెండేళ్ళ ఐదేళ్ళ? 25 ఏళ్ళు. 25 ఏళ్ళ బడుద్దై వెధవ. ఇదిగో వాసుని వెధవ గిధవ అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్య? భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళ్ళపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదల్చుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెను రాయి చేసుకుని కన్నవాళ్లను, వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరామేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని, నన్ను ఇక్కడ ఉండమని పాపం తనట్టు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తన్నట్టు తప్పిపోయాడు. ఇది ఎంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసు నీ నుంచి పారిపోయినప్పుడు, సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? నా 7 వారాలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతి చేసి నీ 7 వారాలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవతో. ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే వాసు నిప్పు. నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారేనా తాకరు కూడా తాకలేదు. తాగడు పెట్టుకోవడానికి 7 వారాలు నగలుండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏం చెప్పు. ఏమైనా వాసు గారి బుర్రే బుర్ర, నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో, పక్కనే గంగా నది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుల్లో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టు ఓపెన్ చేసావు? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్? రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకనేనా నీ చేతి రాంగ్ స్టెప్లు ఇచ్చాడు? రాంగ్ స్టెప్లు ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్లు వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడు తెలుసా? పాపం పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బు, చాలా ఘాటు ప్రేమ, ముక్కు పుడాలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయకలేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? మర్డర్? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా, చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తుతినే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గిస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేమొస్తే మాయరోగం వస్తుంది. అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. సరే చదువు చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు కపిత్వం. ఏ ఏ ఏ తల పారేశావు?
చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రామా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జల గొల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాతమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ సందులో గజల గొల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల
నమస్తే దాదా. మరే మన లెవెల్ ఏంట్రా, ధరలు పెరిగినట్టు ఇలా పెరిగిపోతుంది. ఈ లెవెల్ మీది కాదండి, రామకృష్ణ గారిది. అవును తెలుసులే బాయ్. అవును, రామకృష్ణ అంటే గుర్తొచ్చింది. అతను కలకత్తా ఎందుకు వచ్చినట్టు? ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అంతా మిస్టరీగా ఉంది. ఏమైంటుందంట? అడిగొస్తాను. ఆగు, మరి అదే అమాయకత్వం అంటే. మనం వెళ్ళి అడిగామనుకో, నీకో సింగులు నాకో సింగులు ఇచ్చేస్తాడు, తీరిపోద్ది. వీడెవడండి? వీడెవడని చిన్నగా అడుగుతామేంట్రా? వీడి పేరు చెప్తే కలకత్తా జనం గడగల్లాడిపోతారా నాయన? భయం ఏంటండి, రామకృష్ణ గారు ఉన్నారు కదా. రామకృష్ణ ఆకు రౌడీలు కొట్టగలడేమో కానీ వీడి ముందు ఏ రామకృష్ణ పనికిరాడరా. Baghdad, but never face to face. I don't know what the big deal is. Mahindra gar ekkada unnaru? Huh? Mahindra gar oorlo unnara? Leru. Ekkada unnaru? Neeku telindhe undi. Ayana ekkada padithe akkada untaru. Aa Ramakrishna Calcutta lone unnadu. Emiti? Avanu. Ramakrishna ikkade unnadu. Surya, nuvu evarini chusi evaru anukunnavu? Ramakrishna evadi ikkada untam emiti? Naa kallato chusanu. Chuddame kaadu. అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే తప్పించుకుని వచ్చాను. ఆయన ఢిల్లీలో ఉన్నారు, నేను మాట్లాడొస్తాను, నువ్వు ఉండు. ఆ రామకృష్ణ బతకడానికి వీల్లేదు, దారుణంగా చావాలి. ప్లాన్ చేసుకో.
బాబు రామకృష్ణ పేషెంట్ తీసుకొచ్చారు. సెలైన్ ఎక్కించినా కదటం లేదు. ఎక్కడ పేషెంట్? ఎక్కడే గురు. పద రండి. పేషెంట్ ఇదేనా? అవును గురు. బాడీ మీద క్లాక్ చేయండి. స్టార్ట్ చేయరా. ఆపరేషన్ గన్ సక్సెస్. రైట్, టీ ఓడి కొట్టరా. బాగున్నాయో? చాలా బాగుంది. ఇది పెద్ద వైద్యశాల, ఇవన్నీ పేషెంట్లు. వీటికి ప్రాణం పోసే డాక్టర్ నువ్వు. మంచి దొకేశావు. బాగుందా? చాలా బాగుంది.
ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళకి ప్రాణం ఉందని? ఈ ఎక్స్ట్రా జోకులు మానేసి విషయం ఏమిటి చెప్పు. చూడు రామకృష్ణ, నేను ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నువ్వు ఓకే అనడం లేదు. ఈసారి డబుల్ ఓకే ట్రిపుల్ ఓకే అనే సంబంధాలు తెచ్చాను చూడు. టిగురు ఏమిటి, ఏమిచ్చాను? చిచ్చే ఇది ఇచ్చానా? ఈసారి ఇంకోటి చూపిస్తాను చూడు. అదర్సు ఇదిగో మాజీ ఫ్యామిలీ టైప్. ఫ్యామిలీ టైపా? అబ్బా అంటే సంగశ్రీపై అన్నానయ్యా, మంచి సాంప్రదాయమైనటువంటి గర్లు. బాబు ఇది చూడు, కవలలు ఇందులో ఒకటి ఎస్ అన్నావా? నిజంగా? సరే కానీ నేను ఈ కంటికి ఎలా కనబడుతున్నాను? బాగానే కనబడుతున్నారా? గురు మోసేయండి. సార్ పోస్ట్. ఒరేయ్ రామకృష్ణ, నేనరా యాత్రాబామ్మని. ఓ నువ్వా? గుర్తొచ్చా? గుర్తొచ్చా. దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఓ రౌండ్ కొట్టేశానరా, ఫైనల్ గా కాశీలో సెటిల్ అవుదామని వెళ్తున్నా. చాలా సంతోషం. వయా హైదరాబాద్ పెడుతున్నాను కనుక నిన్నోసారి చూసి పోదా అనుకుంటున్నాను రా. ఓ ఎప్పుడు వస్తున్నావు? బుధవారం నాడు వస్తున్నా. ఓ స్టేషన్ వచ్చి రిసీవ్ చేసుకో. అలాగే అలాగే. ఒరే 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 ఒరే. ఏమిటి? మర్చిపోకురా. అలాగే అలాగే, తప్పకుండా వస్తాను. రే బుధవారం బామ్ వస్తున్నట, నాకు గుర్తు చేయండి. ఓకే, ఈ రోజే బుధవారం బాస్. ఈ రోజు బుధవారం?
రామకృష్ణ, కృష్ణ, యూస్లెస్ ఫెలో, ఇంకా స్టేషన్కి రాలేదేమిటి? కృష్ణ, రామకృష్ణ, కృష్ణ, యూస్లెస్ ఫెలో. సారీ మామ్. చంపేస్తాను రాయ్, డోంట్ టచ్ మీ. బొకే అండి, తప్పదు. ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అంటే ఇదేనేమో. అయినా ఇలాంటి లవ్ అట్ ఫస్ట్ సైట్లు ప్లాట్ఫామ్ మీద మామూలే. ఆ చూపులు తప్పించి ఇంకేదైనా కొత్త మలుపు దిగుతుందేమో అని చూస్తాను. సేమ్ ఓల్డ్ స్టోరీ. హలో బ్రదర్, బెటర్ లక్ నెక్స్ట్ ట్రైన్. థ్యాంక్ యూ. నువ్వు మనోడు ఫోన్ చేయి. నీకోసం ఎవరో వచ్చారు, నువ్వెవరో అమ్మాయిని తీసుకుపోయావని నీ గురించి వివరాలు అడిగారు గురు. మాకేం తెలియదన్నా వినిపించుకోకుండా షెడ్ అంతా నాశనం చేశారు గురు. కృష్ణ బామ్మా, ఏమిటి నీకేమైంది? ముసల్దాన్ననైనా చూడకుండా నన్నొక తోపు తోసేశారా? I'm sorry. Very, very sorry. ఇదంతా నా వల్లే జరిగింది. ఇట్స్ ఓకే. అసలు నువ్వెవరు? నీ ప్రాబ్లం ఏమిటి? వద్దండి, నేను వెళ్తాను. ఇప్పటికీ మీరు నా వల్ల చాలా నష్టపోయారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. వన్స్ అగైన్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు జరిగిన నష్టం గురించి వదిలేసేయి. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? నీ వెంట పడుతున్న మనుషులు ఎవరు చెప్పు. నన్నేమి అడగండి, నేను వెళ్తాను. ఆగు, అలా వెళ్ళేదానివే అయితే ఇందాక నీ దారి నువ్వు వెళ్ళక నా వెంట ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? ఏదో తెలియని ఫీలింగ్.
మిమ్మల్ని చూస్తుంటే చాలా దగ్గర మనిషి అనిపించింది నాకు. చాలా దగ్గర మనిషి అన్న ఫీలింగే నీకుంటే మరి నాతో చెప్పడానికి ఏంటి? చెప్పు, నాకు చేతన సహాయం చేస్తాను. మీకు మహేంద్ర తెలుసా? ఏ మహేంద్ర? ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మహేంద్ర గారి అమ్మాయిని నేను. కంట్రీలోనే అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర కూతురువా? బయట ప్రపంచానికి ఆయన ఒక పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్ గానే తెలుసు. అందరూ అలానే అనుకుంటారు. ఆయన ఒక చీకటి ప్రపంచానికి అధిపతి అన్న విషయం ఎవరికీ తెలీదు. ఎన్ని రోజులు కన్న కూతున్నైనా నాకే తెలీదు. అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా చిన్న పిల్లని. తర్వాత నన్ను స్టేట్స్ పంపించారు. నాన్న వాళ్లే నా దగ్గరకు వస్తుండేవాళ్ళు. ఈసారి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా నేనే వచ్చేసరికి ఆ చీకటి ప్రపంచాన్ని కళ్ళారా చూశాను. పైగా నా పెళ్ళని కూడా ఒక బిజినెస్ డీల్గానే చేయాలని మరో అండర్ వరల్డ్ డాన్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అలాంటి జీవితం నాకొద్దు, అందుకే పారిపోయాను. నాన్నకి తెలిసి ఏ పని చేయలేం. నా ఫీలింగ్స్ని గుండెల్లోనే పెట్టుకుని తిరిగి చదువు కోసమే వెళ్తున్నట్టు నమ్మించి ఏదో ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ చేరుకున్నాను. అలాంటి టైంలోనే మిమ్మల్ని చూశాక ఏదో తెలియని ఆత్మీయత. ఆ తర్వాత మీరే చూశారుగా మా డాడీ నెట్వర్క్ ఏమిటో. వాడు నన్ను నన్నుగా బ్రతకనివ్వరు. రామకృష్ణ, ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడు. ఆయన నా గురించి ఏం కంగారు పడకు. నా యాత్రలు నేను చూసుకుంటా. నువ్వు ముందు పద రామకృష్ణ. జాకి, నువ్వు బామ్మ జాగ్రత్త చూసుకో. అలాగే. కమ్ ఆన్. ప్రియా, ప్రియా, thank you.
మనస ఎక్కడున్నావు ఇదే నర్రావడం చెప్పడం నువ్వనుకోలేదు కుసకుసలు ఎన్నో వింటున్నా నేననుకోలేదు నాలో పుడుతున్నా ఇది అందమైన వింత ఆత్మకథ మనస్స ఎక్కడున్నావు ఇదే నర్రావడం వయస్సా ఎప్పుడొచ్చా ఇవాళ చెప్పడం నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా ఇది అందమైన వింత ఆత్మకథ కంటి చూపులు కనికరం కన్నె వయసుకే తొలివరం మనస్స ఎక్కడున్నావు ఇదే నర్రావడం వయస్సా ఎప్పుడొచ్చా ఇవాళ చెప్పడం కుసకుసలు ఎన్నో వింటున్నా నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా ఇది అందమైన వింత ఆత్మకథ Thank you.
సో ఎక్కడో విజయవాడలో పుట్టి ఢిల్లీలో సిబిఐ ఆఫీసర్ అయ్యి ఇప్పుడు నన్ను ట్రాప్ చేయడానికి కలకత్తా వచ్చావు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నాకు ముచ్చట కలిగితే వాడిని నా చేతులతోనే చంపడం మరీ ముచ్చట. సార్ హైదరాబాద్ నుంచి అర్జెంట్ కాల్. ఎస్ హా రాఘవరావు రాఘవరావు గుడ్ న్యూస్. నా కూతురు రాజుకి తెలిసింది. మూడేళ్ల క్రితం ఏమైందో తెలియదు. నా కూతురు క్షేమంగానే ఉంది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ వెరీ హ్యాపీ. కమాన్ మిస్టర్ రాఘవరావు, కమాన్ గెట్ అప్ పైసే. కమాన్ కమాన్ సిట్ డౌన్ సిట్ డౌన్ కూర్చో సిట్ డౌన్ సిట్ డౌన్. ఫోన్ చేస్తారా? నాకు ప్రియం అంటే చాలా ప్రాణం. ఐ లవ్ హర్. యునో బుల్లెట్లు కూడా తాకడానికి భయపడే ఈ గుండెల మీద నా ప్రియమ్మ చిట్టి చిట్టి పాదాలతో ఎన్నిసార్లు తన్నించుకున్నాను. మిస్టర్ రాఘవరావు, నీకు ఆడపిల్లలు ఉన్నారా? ఉంటే వాళ్ళ మీద మరీ మమకారం పెంచుకోకు. సెంటిమెంట్లు అయిపోతావు. ఒకసారి సెంటిమెంట్లు ఫూల్ అయిపోతావు. తిను గుడ్డు తిను. 3 సంవత్సరాల నుంచి ఎంత చిత్రం అనుభవించారో తెలుసా? ఎందుకీ ఐశ్వర్యం, ఎందుకీ ఆర్భాటం అనిపించింది. ఇంకా నాకు అదిగురు లేదు. నా ప్రేమ వచ్చేస్తుందిగా. అన్ని నా ప్రియమ్మకే. ఆనందాన్ని భరించలేకపోతున్నాను. భరించలేక 100 మంది నిలబెట్టి AK-47 కాల్ చేయాలంత హ్యాపీగా ఉంది. అది బెటరా 2-3 సిటీ బస్సుల్ని తగలబెట్టేయడం బెటరా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీలక్ష్మీంద్రసింహస్వామి పాదోదకం పావనం శుభగుం శుభం. మా నాన్నగారు హోమం చేస్తున్నారు. మనవరాలంటే తనకి ప్రాణమే. ఏంటి రాఘవరావు, అయిపోయిందా? ఓ వెళ్ళు, ఇంటికెళ్ళు. ఏంటలా షాక్ అయి చూస్తున్నావు? నిజంగానే ఆఫ్టర్ ఆల్ దేశానికి స్వాతంత్రం వచ్చిందనో, ఆ స్వాతంత్రానికి 50 ఏళ్ళు నిండాయనో ఉరిపడ్డ ఖైదులకి సైతం ప్రాణభిక్ష పెడతారు. అంతకన్నా గొప్ప రోజుది. బ్రతికే ఒప్పు. ఓ వెళ్ళు వెళ్ళు ఇంటికెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటి వాడు 4 వదిలేశారు? వాడు బతుకుంటే ఎంత ప్రమాదకరం మీకు తెలీదా? వాడు బ్రతికితే మన ఉనికికే ప్రమాదం. అన్ని ఆధారాలు ఉన్నాయి వాడి దగ్గర. చేతికి దొరికిన అలా వదిలేయటం మంచిది కాదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సార్. ప్రమాదాలు మనకేం కొత్త కాదు. అసలు ప్రమాదాలు మన భుజం వెనకే పొంచి ఉండకపోతే థ్రిల్లేముంటుంది చెప్పు. డోంట్ వరీ, దీన్ని మరోలా సాల్వ్ చేద్దాం. నాకు అమ్మగారే కావాలి. 3 ఏళ్ళు నా నుండి నా కూతురిని దూరం చేశాడు. వాడు కావాలి. దానికి ఏర్పాట్లు చేయి. నాన్నగారు, ప్రియం ఆచూకి తెలిసింది. నువ్వు చేయాల్సిన హోమం నువ్వు చేయి. రాక్షసే
మనబాబు దొంగ పడవా, నన్ను చెడిపిస్తావా నిన్ను? థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. స్వచ్ఛమైన ఆ జలపాతంలా నా మనసు కూడా చెప్పలేనంత సంతోషంతో తుళ్ళిపడుతోందండి. ఇలా స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాను. నా కోరిక చివరికి కలగానే మిగిలిపోతుందనుకున్నాను. మా నాన్న నీడ కూడా బాబు మీద పడ్డానికి వీల్లేదు. మన ముగ్గురం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఏంటి ఏమైంది? ఏనుగు ఊపిలే దిగబడిపోనాలి. ఆగు దొర, అది మోట ఊపి. అందులో పడ్డ జీవం ఏది బయటికి రాలి, చచ్చిపోవాల్సిందే. అది దొడ్డ పని కాదు అమ్మా, నువ్వన్నా చెప్తాలే, శానా ప్రమాదం. ఆపమ్మా. ఏమండి, దాన్ని ఎలాగైనా కాపాడండి.
సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే వెందలమ్మా వేటకొచ్చి ఏనుగమ్మా అంబారీలు తేనెలమ్మా తేనపొచ్చి మల్లె జాజి మందారీలు సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే చేతికొచ్చి సబ్బు బిళ్ళ నేను లెమ్మని చంద్ర వంక వాకు పొంగి స్నానమాడ నిన్ను రమ్మని పిల్ల నెమలి సంబరం పించమెంత సుందరం పట్నమన్న పంజరం పట్టు వీడి పావురం ఈ గూటికొచ్చి కాపురం సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే కంటి పాపకి చూడ చూడ వింతలు చుక్కలేడి గంతులు ఆకుపచ్చ పొద్దులు మాకు లేవు హద్దులు ఈ కొండ కోన సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే వెందలమ్మా వేటకొచ్చి ఏనుగమ్మా అంబారీలు తేనెలమ్మా తేనుపొచ్చి మల్లె జాజి మందారీలు రామకృష్ణ నమస్తే, నేను మహేంద్రని, ప్రియమ్మ ఫాదర్ని. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నాకు ఒకటే దిగులు, నిన్ను చూడలేకపోయానే. ఎందుకంటే 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచిన నా కూతురు నన్ను కాదని 20 నిమిషాలు నీ వెనక వచ్చేసిందంటే నువ్వెంత మగాడివై ఉండాలి. అది అలాంటి మగాడిని చూడలేకపోయానే అని దిగులు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సెలెక్షన్. ప్రియమ్మ బాగానే ఉందిగా? ఉంటుందిలే, బాగానే చూసుకుంటావు. ప్రియమ్మ వెనకున్న
కోట్ల ఆస్తులకు ఆశపడకుండా ఈ చట్లు పుట్ల మధ్య లైఫ్ గడుపుతున్నావంటే నీ ప్రేమలో నిజాయితీ చాలా ఉంది. అవును, మీకు పాపో బాబో బాబు కదూ, నైస్. కలుద్దాం, ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా అరుదైన రోజు. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, రావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ రెండూ ఒక్కటిగా మీ ముందు సమావేశమయ్యాయి. ఈ సంచలనం వెనుకున్న విశేషం మా అబ్బాయి చిరంజీవి హరీష్తో శ్రీయుతులు మహేందర్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రేమవివాహం జరపడానికి నిశ్చయించాం. వీళ్ళిద్దరూ కలిశారంటే ఏదో పెద్ద కథే ఉండి ఉంటుంది. అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేకమైన కోర్సు చేసిన మా అమ్మాయి ప్రియ మొన్ననే ఇండియా వచ్చింది. ఈ కాలం పిల్లల్లాగా విదేశాల్లో ఎవరిని లవ్ చేయలేదు, కానీ సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన ఈ సంబంధాన్ని అంగీకరించింది. ఈ సందర్భంగా శ్రీ చలపతిరావు గారితో వీయం ఉండబోతున్నందుకు ఆనందంగా ఉంది. అయితే వ్యాపార పరంగా మాత్రం మా ఇద్దరి కంపెనీల మధ్య పోటీ అలానే ఉంటుంది. ప్రియమా, ఏర్పాట్లన్నీ ఘనంగా బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. టైం తక్కువైనప్పటికీ రావాల్సిన వాళ్ళంతా వచ్చేస్తున్నారు. నీ టేస్ట్కి తగ్గట్టుగా మన స్టేటస్కి తూగేలా దేశ విదేశాల నుంచి రకరకాల వస్తువులు తెప్పించాను. ఏది తక్కువ అవ్వకూడదు. పెళ్ళయ్యాక నువ్వు నీ భర్తతో మీ జీవితాన్ని హాలిడే ట్రిప్లా హాయిగా గడిపేసేలా అమెరికాలో అన్ని ఏర్పాట్లు చేసేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది ప్రియమ్మ. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ అమ్ముండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో. బాధపడడానికి ఇది టైం కాదు. నువ్వు తొందరగా రెడీ అయిపో, నాకు అవతల పనులు ఉన్నాయి. ఓకే. చూడు ప్రియా, నన్ను మరీ రాక్షసుడిలా మార్చుకో. ఎక్కడో ఒక చోట నీ మాజీ భర్త బిడ్డ ప్రాణంతోనే ఉన్నారన్న ఆశ కూడా పోగొట్టుకోకు. నేను ఇదివరకు అలర్ట్గా లేని సమయంలో నువ్వు వాటితో పారిపోగలిగావు, కానీ ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలియకుండా గాలి కూడా చొరబడదు. వస్తాడు ఆ రామకృష్ణ, మళ్ళీ వస్తాడు. ఇప్పుడు కాసేపులోనే వస్తాడు. ఈ శుభకార్యానికి ముఖ్య అతిథి వాడే. చూడు, నువ్వు సాంప్రదాయబద్ధంగా తల ఉంచుకుని తాళి కట్టించుకుంటే వాడు క్షేమంగా ఉంటాడు, లేకపోతే చెప్పానుగా నా రాక్షసత్వాన్ని మన కుటుంబ విషయంలో రప్పించుకో. ప్రియమ్మా, జరిగిన దాన్ని గురించి మర్చిపోగలిగితే అంత సవ్యంగా ఉంటుంది.
లేకపోతే జరుగుతున్న కాలం భయంకరంగా మారుతుంది. అక్షింతలు వేయాల్సిన నా చేతుల్ని అపవిత్రం చేయకమ్మా. ఏంటి మహేంద్ర గారి మీద కిడ్నాప్ కేసు బుక్ చేయాలా? ఆయన మీద కేసు బుక్ చేసే దమ్ము మా డిపార్ట్మెంట్లో ఎవరికీ లేదు. సార్, న్యాయాన్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి సార్? నా పరిస్థితి కాస్త అర్థం చేసుకుని ఈ కేసు బుక్ చేసుకోండి. అరే మరదే, ఓ పక్క ఆయన కూతురికి భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నీ భార్య అని కేసు పెడతావా? చూడ, ఇదిగో నీలాగే ఒకడు ప్రియాంక గాంధీ తన భార్య అని కేసు పెట్టాడు, ఇప్పుడు జైల్లో చెప్పకూడదుంటున్నాడు. నేను కేసు లేదు గీసు లేదు, నేను బిజీ. అంటే కేసు బుక్ చేసుకోరా? అబ్బా, ఇంత చెప్పినా మళ్ళీ కేసు అంతవేంటా చెప్పించోడా? నువ్వేమన్నా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా, లేకపోతే పిచ్చాసుపత్రి అనుకుని పోలీస్ స్టేషన్ వచ్చావా? సిన్స్ వన్ అవర్ ఏంటి ఏంటి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతానుకున్నావా? అలా అయితే ఈ డ్రెస్ వేస్తూ ఈ సీట్ వేస్తూ నువ్వెంత ఆచినా సరే నేను మాత్రం ఈ కేసు బుక్ చేసుకోను. నీకు దిక్కున్న తోడు చెప్పుకో. గోడితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకని ఇక్కడికి వచ్చాను? మీకు చేత కాకపోతే నాకు తెలుసు నా భార్యని ఎలా తెచ్చుకోవాలి. చూడు మిస్టర్, నువ్వు ఎవరి మీద అభియోగం అవుతున్నావో తెలుసా? తెలుసు. దాని తర్వాత ఎదురయ్యే ఏ పరిణామాలనైనా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడి తల్లిని వీడికి అప్పగించడం కోసం నేను దేనికైనా సిద్ధమే. ఇది ఒక ప్రముఖ వ్యక్తి కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి నాకు నమ్మకం కుదిరే వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయం. మనం ఇప్పుడే మహేంద్ర గారింటికి బయలుదేరుతున్నాం, పద. అలాగే సార్. అదేంటి, మా ఎస్పీ యూనిఫామ్ వస్తున్నాడు, వాడితో కొంచెం తలనొప్పి వ్యవహారమే. డోంట్ వరీ ఐజీ గారు, ఐల్ హ్యాండిల్ ఇట్. వెల్కమ్ ఎస్పీ గారు, ముహూర్త టైం కరెక్ట్గా వస్తారనుకున్నాను, ముందుగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బై ద బై, ఎవరిది పరిచయం చేయలేదు? ఫ్రెండా? హలో సార్. ఏంటి సార్, బాబుతో మాత్రమే వచ్చారు, మిస్సెస్ రాలేదా? సార్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి వచ్చాను. చెప్పండి. ఏం లేదు, మీ నుండి ఒక క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది. ఈయన పేరు రామకృష్ణ అండి. మీ అమ్మాయి ప్రియకి ఈయనకి ఇంతకు ముందే 3 సంవత్సరాల కిందట పెళ్ళయిందని, ఈ బాబు వాళ్ళకు పుట్టిన బిడ్డేనని, ఇప్పుడు మీ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారని ఈయన ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీకి వచ్చాను. ఏదో పెద్దవాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతుంటే అల్లరి చేసి డబ్బులు గుంజుదామని చిల్లర విధులు ఏదో చేస్తుంటారు. ఓకే ఓకే, స్టాప్ ఇట్. చూడండి, వీడు చెప్పేదంతా అబద్ధం. మా అమ్మాయి మొన్న అమెరికా నుంచి వచ్చింది. యూ కెన్ గో నౌ ప్లీజ్. సార్, ఇది అబద్ధమని మీ అమ్మాయి చేత ఒక మాట చెప్పిస్తే బాగుంటుంది కదండి. హౌ డేర్ యూ, మా అమ్మాయి చెప్పాలా? అవుట్ అవుట్. మహేంద్ర, నిందపడ్డప్పుడే నిప్పని నిరూపించుకోవాలి. ఎస్పీ గారు చెప్పింది కూడా సబబుగానే ఉంది. ఇతనెవరో తెలియదని ప్రియమ్మ చెబితే ఎస్పీ గారికి ప్రియంగా ఉంటుంది. ఓకే. ప్రియమ్మ, ప్రియమ్మ, వీళ్ళెవరో? వీడి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావన్నమాట. ప్రియమ్మ, కాసేపట్లో నీ పెళ్లి జరగబోతుంటే ఏ తండ్రి వినలేని వినకూడని మాటలు విన్నానమ్మా. నేనే తట్టుకోలేకపోయా, నువ్వు ఎలా తట్టుకుంటావు పాపం? చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. నీకు ఇతనికి 3 ఏళ్ల క్రితం పెళ్ళయిందని, ఈ బాబు మీకు పుట్టిన బాబుని కంప్లైంట్ ఇచ్చాడమ్మా. అంతేకాదమ్మా, నేను నిన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ పెళ్లి చేస్తున్నానట. లోకంలో ఏ తండ్రి అయినా ఒకసారి పెళ్ళయి భర్త బిడ్డ ఉన్న కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తాడా? ఇదంతా అబద్ధమని నేను చెప్తే నమ్మడం లేదు. నువ్వే చెప్పాలని పట్టుబెట్టారు. చెప్పమ్మా. అమ్మా అమ్మా. ఎస్పీ గారు, ఆయన చెప్పిందంతా నిజం. ఆయన నా భర్త, వాడు మాకు పుట్టిన బాబు. మహేంద్ర, నువ్వు నీ మిస్సెస్తో రాలేదని అడిగావు. తనే నా మిస్సెస్, శ్రీమతి ప్రియా రామకృష్ణ.
రామకృష్ణ, నీ భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మహేంద్ర, నువ్వు చచ్చిపోయి చాలా తప్పు చేశావమ్మా. నన్ను వారసుడు లేని అనాథను చేశావమ్మా ప్రియమ్మ. మహేంద్ర, వారసుడు లేడని ఎందుకు బాధపడుతున్నావు? మన ప్రియమ్మ కడుపున పుట్టిన బిడ్డ ఉన్నాడు, వాడు నీ కూతురు కొడుకు. వాడి తండ్రి ఎవరో లోకానికి తెలియదు. తాతవి నువ్వు బోధపడితే ఇంకా నువ్వు బాధపడవు. వ్యక్తి విచక్షణారహితంగా ప్రవర్తించి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మహేంద్ర గారి కుమార్తె చిరంజీవి ప్రియను తను ముందుగానే పెళ్లి చేసుకున్నట్టు చట్టాన్ని మోసగించి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా చివరకు ప్రియమూర్తికి కూడా కారకుడయ్యాడని ప్రాథమిక పోలీసు విచారణలో సాక్ష్యాధారాలతో సహా వెల్లడైంది. చూశావా కేసు ఎలా తారుమారైందో? అయినా ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడివి, నువ్వెంత నీ బతుకెంత. ఇవాళ జైల్లో ఉన్నావు, రేపు నిన్ను మహేంద్ర గారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఫుడ్గా పడేయచ్చు. ఓ, ఆయన గారివి చాలా కాస్ట్లీ కుక్కలు, బహుశా నీ చీప్ మాంసం తినకపోవచ్చు. ఎంత పొగర్రా మూగవధవా, ఏంట్రా కూస్తున్నావు? బాబు గురించి ఇంకొక మాట మాట్లాడేవో, నాలుగు తెగ్గు వస్తాను. నువ్వు మూగవాడివి కాదు నాన్న, నీకు మాట తప్పకుండా వస్తుంది. ఆ భగవంతుడికి అన్యాయం చేయడు.
నీ కొడుకు కాదు, నా కూతురి కొడుకు. నా వంశానికి ఏకైక వారసుడు. నా అండర్ వరల్డ్ కింగ్డమ్ కి కింగ్ అని చేస్తాను, చికటి ప్రపంచానికి రేపటి మహారాజుని చేస్తాను. పాలు తాగే ఈ పసివాణ్ణి, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు చేస్తాను. రాను రాను వాడి అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. వాడు మామూలు చావు చావడు, దిక్కులేని కుక్క చావు చేస్తాడు. పాపం బాబు వాడి నాన్న కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో ఏమిటో. నిజమే, కానీ జాలిపడడం తప్ప ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎందుకు చెలా, అసలు బాబుని తీసుకెళ్ళడానికి వాడికి ఏం అధికారం ఉంది? పదండి వెళ్ళి మన బాబుని మనం తీసుకొచ్చేద్దాం. తండ్రి కొడుకులు వేరు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా పెద్ద మనిషి అని నలుగురిలో పట్టుకుని దులిపేస్తాను. పది మందిలో తలెత్తుకోలేకుండా చేస్తే తనే చచ్చినట్టు బాబుని తెచ్చిస్తాడు. అప్పుడు కూడా ఇవ్వలేదనుకో, రెండు చెప్పలు చెల్లు మనిపిస్తాను. ఏమనుకుంటున్నాడో ఏంటో చూడండి. మీ అందరికీ ఆ మహేంద్ర రామకృష్ణకు జరిగిన అన్యాయంలో ఓ కూతురికి తండ్రిగా మాత్రమే తెలుసు. కానీ అతను కేవలం ఒక వ్యక్తి కాదు, తన కనుసైగలతో ఈ దేశాన్నే శాసించగలడు. అలాంటి వాడు రామకృష్ణ కొడుకును తన వారసుడిగా చేయటానికి నిర్ణయించుకున్నాడంటే నాకు తెలిసి దాన్ని ఆపగలిగే శక్తి ఆ భగవంతుడికి కూడా ఉండదు. ఈ కలకత్తా నుంచి నేను తిరిగి వెళ్ళేది నా కొడుకుతోనే. బాబు ఇంకా నిద్రలేవలేదా? లేదయ్యా. బాబు ఎవరు? తమరి మనవడు. నో, నా వారసుడు, కాబోయే గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ ఎలా ఉండాలి? శత్రువులకి నిద్ర లేకుండా చేయాలి, వాళ్ల గుండెల్లో నిద్రపోవాలి, ఇలా మంచం మీద కాదు. మై డియర్ లిటిల్ స్టార్, ఉదయాన్నే లేవాలి, లేచి చక్కగా రెడీ అవ్వాలి. గుడ్. అవును, నీకు ఈత కొట్టడం వచ్చా? రాదా? ఎందుకు రాదు? వస్తుంది. రాదు చేత కాదు అనే మాటలు రాకూడదు. అపాయం నుంచి ఉపాయంతో బయటపడడం చిన్నప్పటి నుంచే రావాలి. చూడు, ఎలాగైనా బయటపడాలని ఎలా కొట్టుకుంటున్నాడు. కష్టపడి బయటకు వస్తే గాడ్ ఫాదర్ అవుతాడు, లేకపోతే గాడ్ దగ్గరికి వెళ్తాడు. శత్రువు ప్రాణమైనా సరే, సొంత ప్రాణమైనా సరే, ప్రేమ ఉండకూడదు. కమాన్ కమాన్ కమాన్. Good, 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 good. Very good. That's like a good boy. పద్మావతి, పద్మావతి, ఏం చేస్తున్నావు? వాసు రాసిన ఉత్తరాలు తగలబెట్టు. అయ్యో అయ్యో, అదేమిటమ్మా? వాసు ఎంతో ప్రేమతో రాసిన లవ్ లెటర్స్ అన్నీ తగలబెట్టేస్తున్నావు. ఆ వాసు గడి పెరిగితే మిమ్మల్ని కూడా మంటలు తోసేస్తాను. ఎందుకు తోసేస్తావు అమ్మా? అంత ఒళ్ళు మండిపోతుంది వాడంటే ప్రేమట ప్రేమ. మీరు ఎట్టండి ఎరా? అరే, అసలు నీకు ప్రేమంటే అర్థం తెలుసా? నాక ప్రేమ దోమ అంటూ మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి ఇక్కడ తీసుకొస్తావా? నేనా? నా నగలు తీసుకొని పారిపోతావా? నేను నగలు తీసుకొని పారిపోవటం ఏంటి తల్లి? ఇక్కడ ఎవరికి తెలియదు తెలియదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనే వాసనకు చితక పాదేవాళ్ళు. ఒరే, ప్రేమంటే చచ్చుపుచ్చు కవితలు రాయటం, రక్తాలతో ఉత్తరాలు రాయటం కాదురా. దాన్ని పైచ్యం అంటారు, ప్రేమ అనరు. భార్య చనిపోయినా ఇంకా ఆ రూపాన్ని గుండెల నిండా నింపుకొని ఆరాధిస్తున్నా రామకృష్ణ ఎదురా ప్రేమంటే. ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని కష్టాలు వచ్చాయమ్మా. ఏంట్రా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి, పైగా పైగా జాలి పడతావా? నేను జాలి పడటమేంటమ్మా? నేను అసలు వాసునే కాదు. నువ్వు వాసు కాదని నాకు తెలీదా ఏంటి? వాసు మీద కసి తీర్చుకోవాలి, వాడిని ఎలాగైనా చచ్చేట్టు కొట్టాలి. అందుకని నిన్ను వాసు అనుకొని కొడతాను. నన్ను వాసు అనుకొని కొడతావా? ఏమనుకోకే. అమ్మో చచ్చిపోతాను బాయ్. అమ్మో ఏంటమ్మా అలా కొడతావు? అయ్యా బాయ్, అయ్యా 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 అయ్యా. ఇప్పుడు ఏం చేస్తావు పద్మావతి? ఏం చేస్తాను, ఏమైనా చేస్తాను.
కలకత్తాకు వచ్చి మోసపోయానని నేనేం బాధపడలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. ఏదో కొంచెం సంగీతం డాన్స్ వచ్చుగా పిల్లలకి నేర్పిస్తూ ఉండిపోతాను. అంతేకాని వాడెవడో మోసం చేశాడని నా జీవితం మాత్రం పాడు చేసుకును. నేనేమంత లౌక్యలేనిదని కాను. ఎక్కడికెళ్తున్నారు బాబు? ఆచూకి తెలుసుకోవడానికి. అది కాదు, గాయం మానేంత వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిదేమో. అలాగని ఎంతకాలం నేను ఇది. దాదా దాదా దాదా, ఆప్కా బచ్చా జల్దీ మిల్నే కే లియే మేనే కాలీ మాకి పూజా కర్ కర్ ఆయా. ఆప్ చింతా మత్ కరో, బాబు జరూర్ దొరుకుతాడు. నాకు ముద్దు ఎందుకు చా దాదా? నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, అందుకు గిఫ్ట్ గా ఇచ్చాను. ఫిర్ అక్కా బి హెల్ప్ కియానా, అక్కకి ముద్దు ఇస్తావా? ఆతా హూ. ఎవరికి తెలియవు ఇదర సనసలు, పరువాలాటకు పానుపు పిలిచాక దిద్దు మధురాల మరుముద్దు. పొంకాలతో నిలు నిలు పొగడమాల వేసి ఆకాశ
అలకల చిలకలు చిలిరు సలుసలు ఇక జాగెందుకు ఇరుకున పడిపోక మనసు తీరిన వయసులారని వేళ మధురాల మరుముద్దు చలిపులి పంచా విసిరితే సలసల తాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలే అదిరేలా ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుము చలో హోటల్ చల్తా హై कार यहां पार किया कहां गई अरे कार इकड़े पड़ते अकड़ के लाइलिंदी क्या नथिंग చెప్పు నా కొడుకు ఎక్కడున్నాడు నాకు తెలియదు నన్ను అమ్ము మా మహేంద్ర గారు మొబైల్ సెట్ ఆయన ఎప్పుడు ఎక్కడుంటారో మాకు కూడా తెలియదు అయితే నీ మీద పెంకపడి నీ కొడుకు ఆరోగ్యం పడేయింది పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఎక్కడెక్కడో డాక్టర్లు చూపిస్తున్నారు నన్ను అమ్ము నాకు తెలియదు ప్లీజ్ ఎందుకంటే నాకు తెలియదు నన్ను వదిలే ప్లీజ్ నేను బాబుని చూశాను పద్మా వాడు నాకు కనిపించాడు ఎందుకు అలా చూశాను ఎదురుగా బాబు ఉన్నాడు డాక్టర్ల పక్కన బిక్కు బిక్కుమంటూ కూర్చొని నా చిన్నగాడు కనిపించాడు కనిపించి మాయమైపోయి పద్మ నా బిడ్డ కండిషన్ చూస్తుంటే ఎందుకు నాకు దక్కడేమో చచ్చా బాబుని ఎలాగైనా సరే దక్కించుకుంటాను నా బాబుని దక్కించుకుంటాను పద్మ అలాగని వెనుక ముందు చూసుకోకుండా వెళ్తే ఎలా నీకేదైనా అయితే నీకు బాబు ఎంత ముఖ్యమో బాబుకి నువ్వు కూడా అంతే ముఖ్యం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అటు చూడు బెంగాల్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ముఖ్య అతిథి శ్రీ మహేంద్ర చూద్దామంటే కాలం మాగదు అయ్యేదేదో అవుతుందంటే
మాట్లాడితే తీరదు. రేపంటూ వెనుదేస్తుందా గల్ 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 మోగించగా, సిరిమంది మా పంటూ ముసుగేస్తుందా గుం 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 పంచివ్వగా. ప్రతిదినం ప్రభాతమై వరాలు తెచ్చే సూర్యుడు ప్రకాశమే తగ్గించునా నా వల్ల కాదంటూ, ప్రతిక్షణం హుషారుగా శ్రమించి సాగే వాగులు ప్రయాణమే చాలించునా మాకింత సెలవంటూ, ఉల్లాసంగా ఉత్సాహం బతుకే సాగని అంతే లేని సంతోషాలు వాళ్ళవాలని. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా. చిరుగాలి చిత్రంగా రానంటుందా ఝుమ్ 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 పయనించగా, కొమ్మల్లో కోకిల్ల కాదంటుందా కూ 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 వినిపించగా, నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ విరామమే లేకుండగా ఈ నేల తిరుగునుగా. కొడుకు ఎక్కడున్నాడు చెప్పు. Yeah.
చెప్పరా చెప్పు. బాబు ఇక్కడ ఉండి చెప్పాడా? ఇంకా చెప్పలేదు, చెప్పి తీరు. మరెలా? మహేంద్ర మన చేతిలో ఉన్నాడంటే బాబు మనకు దొరికినట్టే. తన స్పృహత పడిపోయాడు, ఇక్కడ ఏమైనా మంచిలు దొరుకుతాయేమో. సామాన్యుడు కాదు. వాడు 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 సామాన్యుడు కాదు మహేంద్ర. బాబు పరిస్థితి ఏం బాగాలేదు. బాబు బ్రతకాలంటే ఒకటే మార్గం, వాళ్ళ నాన్న దగ్గరికి పంపించడం మంచిది. తప్పదా? నాకు తెలిసి ఇంతకన్నా వైద్యం వైద్యశాస్త్రంలోనే లేదు. నాకు తెలిసి ఇంతకన్నా శిక్ష నేరశాస్త్రంలో లేదు. వాడు చావాలి. బాబు కోసం వాడు ఏమైనా చేస్తాడు. నేను బాబును తీసుకుని అమెరికా వెళ్తున్నాను. నేను అమెరికా వెళ్ళేలోగా వాడు చావాలి. వాడు సామాన్యుడు కాదు. ఇంకూరుకోడు, నీవక్కడి కోసం ఈ కాలనీ మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. ఇక మూర్ఖంగా ఆలోచించు. ఎక్కడో ఒక చోట నా తండ్రి ప్రాణాలతో ఉన్నాడన్న ఆశ అయినా నీ కొడుకు మిగల్ని. దయచేసి వెళ్ళిపో, ఇప్పుడంతకు మించి మరో దారి లేదు. వెళ్ళిపోరా కృష్ణ.
ఒక్కడమే మిగలాలి. నా బాబుని ఎక్కడ దాచారో చెప్పు. నో నో, బాబుని తీసుకుని మహేంద్ర ఈ రాత్రికి అమెరికా వెళ్తున్నారు.
తీసుకెళ్ళిపోతున్నాడు. Thank you.
నువ్వు చేసిన సహాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పక్క బాబు దొరికడైన సంతోషం ఉన్నా మరో పక్క మిమ్మల్ని అందరినీ విడిచి పెడుతున్నందుకు నాకేదో తెలియని దిగులుగా ఉంది. ఏమైనా నేను బయలుదేరక తప్పదు పద్మ. వెళ్ళొస్తాను. నేనేమైనా మీకోసం వస్తున్నాను అనుకుంటున్నారేమో, అలా ఏం కాదు, బాబు కోసం వస్తున్నాను.